మహేశ్వరుడు ఉంటారు, ఆకుల్లో విష్ణు ఉంటారు. అందుకే మనందరం రావి చెట్టుని పూజిస్తాం. మరి మర్రి చెట్టు తీసుకుంటే మర్రి చెట్టుని త్రిమూర్తులుగా చూస్తాం. అందరూ ఎవరైనా సంతాన లేమితో బాధపడుతున్న వాళ్ళు ఆ చెట్టు చుట్టూ తిరుగుతుంటారు. మరి ముఖ్యంగా ఇప్పుడే జగనన్న గారు వేప చెట్టు నాటారు. ఆ వేప చెట్టు ఏందో తెలుసా? అది అమ్మవారి రూపం. ఎందుకంటే మీకెవరైనా డాక్టర్ గా నేను చెప్తున్నా, చికెన్ పాక్స్ అమ్మవారు పోసారంటే ఏ ఆకులతో స్నానం చేస్తారో? వేప ఆకులు. అందుకే ఆకులు నాటిచ్చారు. మామిడి మామిడి ఆకులు. ఎక్కడైనా మనము మనకి ఏమన్నా పండుగలు పండుగలు జరుగుతున్నప్పుడు మనము ఆకులు కడతాం మామిడి ఆకులతో. మరి క్రైస్తవ మతంలో ఇంకా జీవం పోసిన మొట్టమొదటి జాతి ఏదంటే అది చెట్టు అని చెప్పుకోవాలి. ఇస్లాం మతంలో ఖురాన్ లో కూడా చెప్తారు యాక్ట్ ఆఫ్ చారిటీ అని. ఎవరైనా చెట్లు నాటితే ఫలాలు వస్తే ఆ చెట్లు నాటిన వాళ్ళని మనమెంతో కూడా వాళ్ళని పొగుడతాం. కనుక చెట్లు నాటండి. మీ అందరికి కూడా నేను ఒక ఇంగ్లీష్ ప్రోవర్బ్ చెప్తాను. అందులో చెప్తారు, ఓకే, ఎ పాండ్ ఈజ్ ఈక్వల్ టు 10 వెల్స్, ఎ రిజర్వాయర్ ఈజ్ ఈక్వల్ టు 10 పాండ్స్, వన్ సన్ ఈజ్ ఈక్వల్ టు 10 రిజర్వాయర్స్, వేర్ యాజ్ వన్ ట్రీ ఈజ్ ఈక్వల్ టు 10 సన్స్. అంటే ఒక మొక్క 10 కుమారులతో సమానం. కనుక మీరందరూ కూడా పచ్చని చెట్లు నాటండి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. కనుక బి అలర్ట్.